హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అన్మరో టెక్ క్లాస్ ఈరోజు వచ్చావు, అదే వైర్లెస్ వచ్చావు 2-in-1 అనమాట. ఇది ఏదైనా ఓఫర్ కానీ మనకి ఇంట్లో ఉన్న సిస్టమ్స్ కానీ ఓల్డ్ మోడల్ అయితే కనుక మనకి బ్లూటూత్ కనెక్టివిటీ లేదనుకో, ఇది ఒక బ్లూటూత్ డివైస్ అనమాట. ఇది చూసారు కదా, ఇది మొత్తం ఒక బ్లూటూత్ డివైస్. దీంట్లో మొత్తం ఇది ఎలాంటిదంటే మొబైల్ టు ఈ డివైజ్కి కనెక్ట్ అవుద్ది బ్లూటూత్ అనేది. ఈ డివైజ్ నుంచి ఏంటంటే మనం ఓఫర్కి కానీ లేదా టవర్ స్పీకర్కి కానీ బ్లూటూత్ లేకపోతే టవర్ స్పీకర్స్ కానీ ఇటువంటికి ఇచ్చుకోవచ్చు. అలాగే మనకి మానిటర్ నుండి కూడా కనెక్టివిటీ అనేది మానిటర్ ద్వారా బ్లూటూత్ ద్వారా కూడా దీనికి కనెక్షన్ అనేది ఇచ్చుకోవచ్చు. హెడ్ ఫోన్స్కి ఇచ్చుకోవచ్చు. ఏదైనా కూడా మధ్యలో ఉన్న డివైజ్ అనేది కనెక్టివిటీ కోసం ఇది యూజ్ చేస్తారన్నమాట. దీంట్లో వచ్చే కేబుల్స్ ఇలా వస్తాయి. ఇదొక కేబుల్ వస్తుంది. ఇది ఏంటంటే మనకి ఈ డివైజ్ నుండి ఇది ఉంది కదా, ఇది ఈ ఫస్ట్ హోల్ ఉంది కదా, ఈ హోల్ నుండి ఏంటంటే ఇది కనెక్ట్ చేసి ఈ రెండో సైడ్ ఏంటంటే మనకి స్పీకర్స్కి ఇచ్చుకోవాలన్నమాట. అంటే ఓఫర్ కనెక్ట్ చేసుకోవాలి. ఓఫర్ డివైజ్ ఉంది కదా, ఈ రెడ్ అండ్ వైట్ కేబుల్ వచ్చే ఓఫర్ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకొని ఇది ఎందుకు రెడ్ ఇది అనించి అంటే దీని సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉంది ఏంటి అనించి అనేది మనం హెడ్ ఫోన్ కానీ ఏదైనా కూడా పెట్టి చెక్ చేసుకోవచ్చు. ఇది మిడిల్లో ఉన్నది వచ్చా ఇది పవర్ పోర్ట్ అనమాట, దీనికి పవర్ సప్లై ఉంటుంది, దీనికి పవర్ ఇచ్చుకోవడానికి ఉంటుంది అనమాట. ఇలా ఆన్ చేస్తే చూసారు డివైజ్ బ్లింక్ అవుతుంది. ఇలా బ్లింక్ అయింది దాని నుంచి అంటే మనం ఈ కనెక్షనబిలిటీ అనేది మనం ఓఫర్కైనా దీనికి ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని కనెక్ట్ చేస్తే కనుక మనం దీని నుండి ఏంటంటే డైరెక్ట్ మనకి ఇది ఏంటంటే మొబైల్లో మనం బ్లూటూత్ ఆన్ చేస్తే కనుక ఈ డివైజ్ నేమ్ అనేది కనిపిస్తుంది. ఈ డివైజ్ నేమ్ తోటి మనం కనెక్టివిటీ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం డివైజ్కి కనెక్ట్ చేయగానే రెడ్ బటన్ వచ్చి గ్రీన్ ఎల్లో కలర్ కింద మారిపోద్ది. దీంట్లో బ్యాటరీ కూడా ఉంటుంది. ఇది మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే వస్తుంది. మనం కంటిన్యూస్ను వాడిన కూడా నేనైతే ఒక 4 అవర్స్ 5 అవర్స్ వరకు యూజ్ చేస్తాను. ఇవి సౌండ్ మధ్యలో ఆగిపోవడం కానీ ఏం లేదు, అందుకని నేను ఎక్కువ టైం ఆలకించలేదు. ఒక 5 అవర్స్ వరకు అయితే యూజ్ చేశాను. బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది నాకు దగ్గరే. నేను ఈ సాంగ్స్ డైలీ మార్నింగ్ పెట్టినా కూడా నాకు దగ్గర ఏ 1 వీక్కో 10 డేస్కో ఒకసారి దానికి ఛార్జింగ్ పెడతాను. ఈలోపు ఎప్పుడు ఆగిపోవడం అంటూ ఉండదు. ఎప్పుడు నేను ఛార్జింగ్ పెట్టినా కూడా మనకి బ్యాటరీ అనేది ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటుంది. రెండోది నాకు సాంగ్స్ అనేది బ్లూటూత్ ద్వారా ఆగిపోవడం కానీ అటువంటిది ఏమి ఉండదు, కంటిన్యూస్ రన్ అవుతూనే ఉంటుంది. ఇది ఒక కేబుల్ ఇచ్చాడు. ఈ కేబుల్ ఏంటంటే దీని ద్వారా మనకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఒక కేబుల్ ఇది వచ్చామో మనకి కేబుల్ టు కేబుల్ ఇంకో దానికి దేనికైనా కనెక్ట్ చేసుకోవాలంటే ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు దీనికి మొబైల్ ద్వారా ఏంటంటే మనకి డైరెక్ట్ మాన్యువల్గా కూడా ఇది కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అంటే బ్లూటూత్ ద్వారా కాకుండా డైరెక్ట్ ఏదైనా డివైజ్ సాంగ్స్ దాని నుండి దీనికి ఫార్వర్డ్ అవ్వాలి ఇదని అంటే అట్లా కూడా ఇది కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కేబుల్ అనేది దానికోసం ఈ కేబుల్ ఇచ్చాం కదా, ఇది వచ్చా దీనికి ఛార్జింగ్ చేయడం చూసారు. ఇది నార్మల్ పోర్ట్, ఇది దీంతో ఛార్జింగ్ పెట్టుకోవడానికి డివైస్కి డివైస్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ మిడిల్లో వస్తుంది, మిడిల్లో పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట. ఇది ఒక మంచి విషయం. ఈ కేబుల్ కూడా మన దగ్గర ఉన్న ఇంక ఎక్స్ట్రా కేబుల్ కూడా ఉంది. అంటే ఇది లెంత్ కొద్దిగా తక్కువ ఉంది కదా, ఈ డివైస్ ఎక్కడైనా లాంగ్లో ఉంది అది పెట్టుకోవాలి ఇదని సరే కొద్దిగా లెంత్ కేబుల్ ద్వారా నేను చేసుకోవచ్చు. అయితే ఈ కేబుల్ కూడా సరిపోద్దు మనకి, ఎందుకు అంటే ఇది బ్లూటూత్ కాబట్టి ఇది జస్ట్ మనకు కనెక్షన్ అనేది ఓఫర్కి ఇచ్చుకోవడానికి తప్ప ఇంకేం లేదు. ఓఫర్ కొన్ని ఓఫర్ పైన పెట్టేస్తాం ఇది డివైజ్ పెట్టేసి. మనం ఇక మొబైల్ అనేది అంత లాంగ్ నుండి ఉన్నా కూడా మనకు బ్లూటూత్ ద్వారా తీసుకుంటారు కాబట్టి కనెక్టివిటీ అనేది ఏం ప్రాబ్లం ఉండదు. దీంట్లో చిన్న వారంటీ కార్డు లేదు ఒకటి ఇచ్చారు. ఇక్కడ రాశారు మొత్తం హై ఫ్రీక్వెన్సీ వైర్లెస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ అనమాట.
ఇది రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ రెండు రకాలుగా కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. మొత్తం దీని తాలూ డీటెయిల్స్ అన్నీ దీని మీద ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఇది మొత్తం దీని తాలూ డీటెయిల్స్. ఇది ఫ్రెండ్స్ బాక్స్ వైర్లెస్ 2-in-1 రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ అనమాట. ఇటువంటి కొనుక్కొని కూడా మనకి ఏదైనా బ్లూటూత్ సపోర్ట్ లేదు, మనకు ఓఫర్ కనెక్షన్ అనుకుంటే ఓల్డ్ మోడల్ మనకు అవి సపోర్ట్ లేదంటే ఇటువంటి మనం కొనుక్కొని వాడుకున్నా కూడా ప్రాబ్లమే లేదు, వాడుకోవచ్చు. మంచి సౌండ్ క్లారిటీ మాత్రం మనకి బాగానే ఉంటుంది దీంట్లో కూడా, ఎక్సలెంట్. మనకు అన్ని రకాల మ్యూజిక్ సిస్టమ్స్ కూడా ఎక్సలెంట్ వర్క్ అవుతాయి. అసలు ఎటువంటి మొహమాట పడవలసిన లేదంటే కొంతమంది ఏంటంటే బ్లూటూత్ అనగానే ఇది ఏదో నార్మల్ డివైస్ దీంతో అసలు సౌండ్ క్లారిటీ ఎట్లా ఉంటుంది ఈ అన్నట్టు ఇది అవుతుంది, కానీ అసలు ఎటువంటి ఇది అనేది లేదు. మనం కేబుల్ పెట్టి మనం మొబైల్లో చెక్ చేస్తే ఏ సౌండ్ సిస్టమ్ అయితే మనం మంచి హెడ్ ఫోన్ తోటి ఏ సౌండ్ సిస్టమ్ అయితే ఎంజాయ్ చేస్తామో దీంతో కూడా వైర్లెస్ ద్వారా కూడా అదే సౌండ్ సిస్టమ్, ఎటువంటి సౌండ్ క్వాలిటీ లాస్ అనేది ఎటువంటిది ఏమి ఉండదు. అసలు ఎక్సలెంట్. అసలు దీంట్లో సౌండ్ క్లారిటీ అనేది మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. బ్లూటూత్ కనెక్టివిటీ లేదు అని అంటే కనుక ఇది తీసుకొని వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఇది నేను తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది, ఒక 1 ఇయర్ వరకు అవుతుంది, 1 ఇయర్ అవుతుంది. ఆ టైంలో తీసుకుని బాగానే ఉంది. ఇప్పటికైతే సౌండ్ క్వాలిటీ అయితే లాస్ ఏం లేదు, ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే బాయ్. మరి ఇది వైర్లెస్ 2-in-1 బ్లూటూత్ ఓకేనా, హై స్పీడ్ వైర్లెస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మీటర్. ఇది ఫ్రెండ్స్ వీడియో. రైట్ మరి.